దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో రోజువారీ పనులు చేసుకునే వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దేవాలయాల్లో పనిచేసే పురోహితులు, అర్చకులు, వంట బ్రాహ్మణులు, దానాలు పట్టేవారు, అపరకర్మలు చేసేవారు పనులు లేక రోజు గడవడమే చాలా కష్టమైన పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు. అటువంటి నిరుపేద బ్రాహ్మణులకు తన వంతు సహాయం చేయడానికి ఉత్తరాంధ్ర అర్చక సేవా సంఘం, రాష్ట్ర అర్చక సంక్షేమ సంఘం ముందుకు వచ్చాయి. విశాఖపట్నం పాత పోస్టాఫీసు వద్ద గల శివాలయంలో పురోహితులకు, వంట బ్రాహ్మణులకు, దానాలు పట్టేవారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు మాట్లాడుతూ, బ్రాహ్మణులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటోందని, వారికి ఎటువంటి కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఉత్తరాంధ్ర అర్చక సేవా సంఘం నిర్వాహకులు శ్రీనివాస దీక్షితులు మాట్లాడుతూ, ధనవంతులుగా ఉన్నవారు పేదవారికి సహాయం అందించాలని కోరారు. తమ బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు తమ వంతు సాయంగా బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి లాక్డౌన్ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా ఈ వంటౌన్, ఇది శివాలయం చాలా ప్రశస్తమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది, స్థలపురాణం ఉన్నటువంటిది. కొత్త క్రిస్టియన్లు సూర్యనారాయణ గారు, కుటుంబ సభ్యులు పెద్దలు మురళీకృష్ణ గారు కానీ, వెంకటరమణ గారు, రాజబాబు గారు, వారందరూ కూడా ముందుకు వచ్చి మన దీక్షితులు గారు అర్చక సంఘ అధ్యక్షులు వారందరినీ కూడా నిత్యం అర్చకుల యొక్క యోగక్షేమాలు, వారు ఎట్లా ఉన్నారు, వారి ఆర్థిక స్థితిగతులు, దేవాలయాల్లో ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ వల్ల వారికి భక్తులు రాకలేదు, అది కూడా భగవంతుడు కూడా లాక్డౌన్లోనే ఉన్నాడు, ఇటువంటి పరిస్థితిలో మేము కూడా చేయూతి నివ్వాలని చెప్పి వారు పిలుపునిచ్చి ఇంతమంది అర్చకుల్ని కూడా తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ అన్ని కులవృత్తుల వారు, అన్ని కులాల్లో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. మీ మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీ కులంలో ఉండే వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఇక్కడ బ్రాహ్మణులు, పురోహితులు, వంట బ్రాహ్మణులు, దానాలు పట్టేవాళ్ళు, అపరకర్మలు చేసేవారు అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఒక 4-5 రోజులు ఒక పూటైనా కడుపు నిండా భోజనం చేయాలనేటువంటి సంకల్పంతో మన ద్రోణరాజు శ్రీనివాస్ గారు వారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క స్ఫూర్తితో మేము ఉత్తరాంధ్ర అర్చక సంఘం, రాష్ట్ర అర్చక సంక్షేమ సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాల్లో భాగంగానే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని కులాల్లో కులవృత్తులు చేసుకునే వాళ్ళని, మీ కులాల్లో ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాళ్ళు సహాయం చేయండి. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు. ఇది ఎందుకంటే అన్నీ ప్రభుత్వం చేయలేదు, కనీసం ఇందులో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కనీసం ఒక 2-3 రోజులైనా సరే కడుపు నిండా భోజనం చేస్తారనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కొత్తలంక మురళీకృష్ణ గారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఆయుధ ఆయుధారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ